నమస్కారం అండి, నా పేరు భారతి. నాకు ఇంటర్నేషనల్ కాలేజ్ ఉంది గచ్చిబౌలిలో. ఇంటర్ అయిపోయిన పిల్లలు ఎవరైనా నా దగ్గర జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇవాళ మన భామకలాపానికి స్థిత ప్రజ్ఞత గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నానండి. అంటే ఇదేంటి, ఇవిడేదో పెద్ద పదం ఆడుతున్నారు అని అనుకోవద్దు. అంటే స్థిత ప్రజ్ఞత అని అంటే అర్థం ఏంటి అంటే, కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఒకే విధంగా ప్రతిస్పందించడం, ఒకే రకంగా ఉండగలగడం, దీన్నే స్థిత ప్రజ్ఞత అని అంటారండి. అంటే జనరల్గా ఇది అందరికీ కష్టం, నాకు కూడా కష్టమే కాదనట్లేదు. కానీ ఎంతవరకు దీనిని మనం సాధించగలుగుతామో దాన్ని బట్టి మన జీవితాన్ని, అంటే జీవిత పరమావధి ఏంటి అని అంటే 18 to 80 అండి. అంటే 18 సంవత్సరాలు అప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావో 80 సంవత్సరాలు వచ్చేసరికి నువ్వు ఎంతో కొంత మనిషిగా ఎదుగుతూ ఉండాలి. సో 18 ఏళ్ళకి నీకు ఏదైతే బాధ అనిపిస్తుందో 30 ఏళ్ళు వచ్చేసరికి కొన్ని విషయాలు, ఆటుపోట్లు విషయాలు చూసి కొంచెం అర్థం చేసుకొని కొంచెం ప్రతి చిన్న విషయానికి బాధపడకుండా నేర్చుకుంటామండి. ఇంకా కొంచెం పెద్ద వయసు వచ్చేసరికి ఇంకా ఏవో నలుగురు చావులు అటెండ్ అయి ఉంటాము, లేకపోతే ఎవరికో ఒంట్లో బాగోపోవడం చూసుంటాము, దాన్ని బట్టి ఇంకొంచెం ధైర్యం నేర్చుకుంటాము. ఇంకొంచెం ప్రతి చిన్న విషయానికి బాధపడకుండా ప్రతిస్పందించకుండా ఏం పని చేస్తే బాగుంటుంది, దీన్ని ఈ సమస్యని సమసిపో ఇలా చేయాలి అని అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అన్న సరళ్ళో ఆలోచనలు పోతాయి. ఒక 50 అలా వచ్చేసరికి చాలా విషయాల్లో మనం ఏం చేసినా సరే, అంటే కర్మ సిద్ధాంతం దగ్గరికి వచ్చేస్తాం మళ్ళీ. 50 ఏళ్ళు వచ్చేసరికి మనం చేయగలిగేదే ఉంది, భగవంతుడు ఏం చేస్తున్నాడో ఏమో, ఎలా పోవాలంటే అలా నడుస్తుంది, మనం కష్టపడటం తప్పించి మన చేతిలో అన్నీ ఏమీ లేవు అన్న అర్థం చేసుకుని పద్ధతి వస్తుంది. అయితే ఇంకా ఏజ్ వచ్చే వరకు ఆ అర్థం చేసుకుని కెపాసిటీ పెరిగితే గనక మనము, అంటే స్థిత ప్రజ్ఞత అంటే కష్టాలు వచ్చినప్పుడు కూడా కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, రెండు సమయాల్లోని ఒకే రకంగా ఉండడం అందరి వల్ల సాధ్యపడుతుందని నేను అనను. అంటే కొందరి వల్లైనా సాధ్యపడుతుంది. స్థితప్రజ్ఞత కనుక మనం సాధించగలిగితే ఈ జీవిత పరమావధి మనం చేరుకున్నట్టే అన్నది నా ఆలోచన అండి. అంటే ఇది భగవంతుణ్ణి పూర్తిగా నమ్మిన వాళ్ళు కానీ, కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన వాళ్ళు కానీ దీన్ని చేరుకోవడం కొంచెం సులువుగానే చేరుకుంటారండి. ఎందుకంటే అన్నీ శివుడు ఆజ్ఞలేంది చీమైనా కుట్టదు అని కనుక మనం నమ్మితే, దాన్ని అన్నీ ఆయనే చేసినప్పుడు కష్టం వచ్చినా మనము ఇష్టంతోనే స్వీకరించాలి, అండ్ సుఖం వచ్చినా అందులో మన గొప్పతనం ఏమీ లేదు, పైవాడు ఇచ్చాడు కాబట్టి మనకి అది ప్రాప్తించింది అన్న ఆలోచనలో పోవాలి. ఈ ఆలోచన కనుక మనకి వస్తే కనుక కష్టాలు వచ్చినా ధైర్యంగానే ఎదుర్కొంటాం, సుఖాలు వచ్చినా ఎక్కువ పొంగిపోకుండా. కొంతమంది విషయంలో అంటే పొగరుగా, నేను కాబట్టి ఇది సాధించాను, నేను కాబట్టి ఇంత డబ్బులు సంపాదించాను, లేకపోతే నా కొడుకు కాబట్టి ఇంత సంపాదిస్తున్నాడు, అంటే ఈ విధమైన అహంకారపూరితమైన ఆలోచనలకు వెళ్ళమండి. ఎందుకంటే నష్టపోయినప్పుడు ఆయనకి, భగవంతుడికి గనక మనం క్రెడిట్ ఇస్తే, లాభపడినప్పుడు కూడా ఆయనకే క్రెడిట్ ఇవ్వాలండి. అంటే మనం కష్టపడతానే ఉంటాము, కష్టపడడం వరకు మన వంతు. అంటే ఇది కర్మ సిద్ధాంతం అనుకోండి, గీత అనుకోండి, కృష్ణుడిది ఏదైనా అనుకోండి, మనం ఏం చేయగలుగుతాము అంటే పొద్దున్నే లేవాల, 9 గంటలకో 10 గంటలకో ఆఫీస్కో లేకపోతే వ్యాపారానికో బయలుదేరి వెళ్ళాలి, నిబద్ధతతో రోజంతా కష్టపడాలి, తర్వాత ఇంటికి రావాలి. దానికి వచ్చి ఫలం ఏదైతే ఉంటుందో, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే రన్ ఆఫ్టర్ ఎక్సలెన్స్ సక్సెస్ విల్ ఫాలో అంటారు, తెలుగులో చెప్పాలంటే మీరు చేసి పని చెయ్యండి, ఏం జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుందని అంటారు. సో ఇవన్నీ కూడా మనం యాక్సెప్ట్ కనుక చేస్తే, నేను ముందు చెప్పినట్టుగా కష్టాల్లో కుంగిపోము, బాగున్నప్పుడు కొంచెము అహంకారపూరితంగా కూడా మన ప్రవర్తన ఉండదు. అలా లేకుండా ఉండి మనిషిని ఎవరైనా స్థిత ప్రజ్ఞుడు అని అంటారండి. అంటే అటువంటి రెండు విషయాల్లోని ప్రతిస్పందన ఎక్సెసివ్గా లేకుండా, అంటే అతిగా లేకుండా సమాంతరంగా ఉండి, ఎవరైనా అప్పుడు ఎంత చెప్పడం సులభమే అండి, కానీ మామూలుగా సాధ్యం కాదు. అది నేను అనింది ఎంత తొందరగా మనం ఆ దుఃఖంలోంచి బయటికి రావడం, ఆ సమస్యకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం,
సమస్యకి సొల్యూషన్ కానీ రాదు అని అనుకుంటే సమస్యతోనే మనం బ్రతకాలి అని అనుకోవడం, అంటే ఇవన్నీ కూడా ఎంత తొందరగా మనం ఆ బ్యాలెన్స్ వచ్చేస్తామో, అంటే ఎక్కువ బాధ లేకుండా ఎక్కువ సంతోషం కూడా లేకుండా మధ్యస్థంగా ఉండగలుగుతామో అటువంటి మనుషుల్ని మనం స్థితప్రజ్ఞుడు అని అంటాం. ఈ స్థితప్రజ్ఞత మనం రీచ్ అవ్వాలి అంటే భగవంతుడి మీద నమ్మకం ఎక్కువ ఉంచాలి, మనం చేసి కష్టం చేస్తూనే ఉండాలి, అండ్ కష్టానికి ప్రతిఫలం మనం ఆశించకూడదండి. ఎంతవరకు రావాలి అన్నది మన కర్మ ప్రకారము, లేకపోతే కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే కర్మ ప్రకారం అనుకోవచ్చు, లేకపోతే దాంతోపాటు మనం పడి కష్టాన్ని బట్టి ఉండొచ్చు. కొన్ని సమయాల్లో మనం ఎంత కష్టపడ్డా కూడా ఒక్కొక్కసారి కలిసి రాకపోవచ్చు అండి. ఇవన్నీ కూడా భగవంతుడిని కనుక మనం గట్టిగా నమ్మితే, ఈ స్థితప్రజ్ఞత అన్నది కానీ మనం చేరుకోగలిగితే కనుక మనం, అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన 18:80 కాన్సెప్ట్ అంటే మనం ఎదిగినట్టు ఏంటంటే మనిషిగా మనకి, అంటే వివేకానంద చెప్పినట్టు ఇంటర్నల్ ఇంజనీరింగ్ అంటే లోపల ఏం జరుగుతుంది, మనిషిగా నేను ఎంత ఎదుగుతున్నాను అన్న విషయంలో, అంటే మనము రెండు రకాలండి. ఒకటేమో సామాజికంగా ధనంకు సంబంధించింది బయట చూసి ఎదుగుదల, అది అంటే నువ్వు ఎంత సంపాదించావు, ఎన్ని ఇల్లు కొన్నావు, ఎన్ని పొలాలు కొన్నావని. మనిషిగా నువ్వు ఎదుగుతున్నావు అని అంటే ఈ స్థితప్రజ్ఞత కానీ మనం సాధిస్తే మనిషిగా మనం ఎదిగినట్టు అండి. అంటే డబ్బులు ఒక రకమైన ఎదుగుదల, అండ్ ఇది రెండో రకం. అంటే పరమపద సోపానంలో ఆఖరమెట్టు అనుకోండి, లేకపోతే మీరు ఇంకా ఎక్కువ మెచ్యూర్ అయితే అదే విషయం మీరు 40 ఏళ్ళకే తెలుసుకోవచ్చు. అండ్ తెలుసుకోవడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా, అంటే జీవితంలో దాన్ని మనం, అంటే ఇది విషయం అని అందరికీ తెలుసు చాలామందికి, కానీ ఆ విషయాన్ని మనం ఆకలింపు చేసుకుని దాన్ని మనం జీవితంలో అంత పెద్ద కష్టం వచ్చినప్పుడు తట్టుకొని నిలబడ్డం, లేకపోతే మనం అందరికన్నా ఎక్కువ ఏ 1,000 కోట్లో 100 కోట్లో కాంట్రాక్ట్ వస్తే అహంకారంతో ప్రవర్తించకుండా ఉండడం, నేల మీద నడుస్తూ ఉండడం, ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా లైఫ్లో చేయగలిగితే మనం సాధించినట్టేనండి, మనిషిగా మనం ఎదిగినట్టే నా ఉద్దేశంలో. నమస్కారం అండి, చాలా సంతోషం.